రైట్ గా రైతులకు ఫ్రీగా సోలార్ పంప్ సెట్లు. నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లిలో పైలట్ ప్రాజెక్టు. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. వంట గ్యాస్ స్థానంలో సోలార్ పవర్. అటవీ వివిధ శాఖల భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి. ఏటా 40,000 మెగావాట్ల కరెంట్ అందుబాటులో ఉండేలా యాక్షన్ ప్లాన్. విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం నిర్ణయాలు. రైతులకు సోలార్ పంప్ సెట్లను ఉచితంగా అందించి వాళ్లను సోలార్ విద్యుత్ వైపు ప్రోత్సహించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని చెప్పారు. సోలార్ పంప్ సెట్ల ద్వారా వచ్చే మిగులు విద్యుత్తుతో రైతులకు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్ విద్యుత్ వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కొండారెడ్డిపల్లి ముఖ్యమంత్రి గారు సొంతూరు అదే ఏది మన కేసీఆర్ మనకు ఒకటి యాదకొస్తుంది కదా, కేసీఆర్ కూడా చింతమడక పోయి ఊరూరికి ఇంటింటికి ట్రాక్టరు ఇంటింటికి ఆ కార్యక్రమం. సో అట్లా కొండారెడ్డిపల్లిని సరే పుట్టిన ఊరు, ఎవరికైనా ప్రేమ ఉంటది, ప్రేమ ఉంటది. కాకపోతే ఏంటంటే పైలట్ ప్రాజెక్టు కొడంగలు కొండారెడ్డిపల్లిలో ఉంటే మిగతా వాళ్ళు కూడా ఆలోచనలో పడతారు. లైక్ చేయండి,